ఓకే పిల్లలు ప్రైవేట్ పొజిషన్ కి వచ్చేయండి అందరూ కూడా 1 2 3 వెరీ గుడ్ నానా ఏసే సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మరి క్రమంగా ఉండాలి కదా పిల్లలు ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములయ్య మా జీవితంలో మరొక నూతనమైన దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చారు ప్రభువా అందుని బట్టి మీకే వందనములు స్తుతులు స్తోత్రం చే రోజున ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనములు రావాల్సిన వారు కూడా త్వరగా రావడానికి సహాయం చేయండి ఎవరికి ఎలాంటి నెట్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా కృప చూపించండి ప్రభువా వాక్య భాగాన్ని వారు చక్కగా శ్రద్ధగా వినగలిగే కృపను కూడా మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా తండ్రి ప్రజలను బట్టి మిన్ని బెన్నెలను బట్టి నీకు వందనం కలుపునక్క పావన యొక్క శ్యామలక్క నన్ను బట్టి కూడా నీకు వందనములు సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం ప్రభువా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న అన్నను బట్టి ప్రత్యేకమైనగా నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి ఇంకా నూతనమైన తలంపులు విడుదల దయచేసి మీరు మహిమ పొందుకోమని అడుగుతున్నాం తండ్రి ఈ యొక్క కార్యక్రమం అనేకమైన దినములు తండ్రి ఇలాగిన సంతోషంగా జరిపించుకోగలిగినట్లుగా మీరే మాకు సహాయం చేయండి ఎవరైతే బలహీనత ఉన్నారో ప్రభా వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి తెలియ నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు ఇష్టానిష్ట వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ పాదం తండ్రి పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియ రక్షకుండా యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమేన్ 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 3 2 1 వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు ప్రైస్ లార్డ్ మిని అక్క పిల్లలు ప్రైస్ లార్డ్ Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed, Jio, aa net tho nanu kalpu. One more time. Oh Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed, Jio, aa net tho nanu kalpu. High cap tho, WhatsApp tho, games app tho, Tom app tho. High cap tho, WhatsApp tho, games app tho, Tom app tho. Antakanna. బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యం ఉన్నా యాప్తో కలుపు డైలీ నే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీ నే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా పిల్లలు వైఫై అలాగే ఎంతో ఫ్రీ హాట్స్పాట్ ఎంత దూరంలో ఉన్నా కానీ అంతకన్నా మించిన యాప్ ఏంటిది బైబుల్ కదా మనం బైబుల్ చదువుతూ దేని వాక్యంలో ఎదిగాల్చుదాం మనం ప్రతిరోజు ఎలాగైతే మనము వాక్యంలో నేర్చుకుంటున్నాము మన సందర్భంలో ఏ విధమైన అక్కవాళ్ళు ఎక్కడ మనం చేస్తున్నారు ఆ వాక్యం మనము మన కుటుంబంలో ఓకేనా పిల్లలు ఓకే అవునా కాదా సంతోషించండి
Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed Geo, aa net to nanu kalpu. One more time. Oh Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed Geo, aa net to nanu kalpu. Hi cap to, WhatsApp to, games app to, Tom app to. Hi cap to, WhatsApp to, games app to, Tom app to. Antakanna Bible minna vakyamunna app to kalupu. Antakanna Bible minna vakyamunna app to kalupu. Daily ne chaduvuta vakyanni chadivi, daily prarthinchuta. Daily ne chaduvuta vakyanni chadivi, daily prarthinchuta. Online love.
చాలా చాలా బాగా చేశారు, చాలా సంతోషం. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 వండర్ఫుల్, చాలా చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు. అయితే ఎంత మందికి సాంగ్ బై హార్ట్ వచ్చేసింది ఇప్పటికి, చూపించండి, హ్యాండ్ రేస్ చేయండి. ఏంజలీనా, ఇంకా ఇంకెవరికి రాలేదా బై హార్ట్? స్తుతి, ఓకే, ప్రిస్కిల్లా పర్సెస్, ఇంకా జ్యోతి మీకు డెడ్ లైన్ ఇవ్వాలనుకుంటా, అప్పుడే బై హార్ట్ చేస్తారు, లేదంటే చేయాలనుకుంటా. ఓకే, ఎనీవేస్ అక్క నేర్చుకుంటాం, నేర్చుకోవాలి, గబగబా నేర్చుకుంటే గబగబా సర్టిఫికేట్స్ వస్తాయి. ఓకే, మరి హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం. రూత్ ఎంజాయ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకున్నానా? హోంవర్క్ చేయలేదా? God bless you, wonderful. Bless you, Nana. Very good, and chala bagundi. Okay, Nana. God bless you. Bon, chala chala bagundi. Very good, very good. 1 2 3 4 5 6 7 8 9 10 20,000. మీ దేవుడు, మా దేవుడైన యెహోవా నా మధ్యలో ఉన్నాడు. చాలు,
గాడ్ బ్లెస్ యూ రూత్ గాడ్ బ్లెస్ యూ జయ వెరీ గుడ్ చాలా బాగా చెప్పాను నాన్న శమక ప్రైజ్ తలాయ్ ప్రైజ్ తలాడు అమ్మా అందరికీ ప్రైజ్ తలా నిన్ని ప్రజ్వల బిన్ని మొత్తానికి బంధకాల్లో నుంచి సండే స్కూల్ ఎప్పుడో వదిలేసానే అనిపిస్తుంది చాలా అసలు పిల్లలందరి మీద బెంగ వచ్చింది సండే స్కూల్ మీద బెంగ వచ్చింది ఓకే అందరూ బాగున్నారు కదా ఓకే అక్క బాగున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ చెప్పాలి చెప్తున్నాను అక్క మీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు జెఫన్యా 370 వెరీ గుడ్ నానా చక్కగా డైరెక్ట్ గా చూసి చెప్తున్నావు చాలా బాగా చెప్తున్నావు వెరీ గుడ్ God bless you, Angelina. Bale chesa. Chala bondi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. Thank you, Akka. Next. Very good, Angelina. God bless you. Okay, next. Hadassa. Praise the Lord, Akka. Praise the Lord. The Lord your God is with you. The Lord your God is with you. His power gives you victory. Zephaniah 3:17. Thank you, Akka. Okay, Nana. God bless you, Nana. Praise the Lord, Akka. Praise the Lord. పెట్టింది ఎవరు రేచల్ పెట్టుకున్న మెసేజ్ ఏం పెట్టద్దు ఓకే కరోనాతో ఉన్న వాళ్ళ గురించి ప్రేయర్ అక్క చేసావా ముంబై కాక గాడ్ బ్లెస్ యు సాల్వేషన్ డే అక్క జడ్జిమెంట్ డే సాల్వేషన్ డే వావ్ భలే ఉంది నాన్న నేనే వేసాను అక్క చాలా వావ్ వెరీ గుడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. Praise the Lord. అప్పుడు అది స్టిక్ గా ఉంటది ఓకే ఓకే సిస్టర్ ప్రైజ్ లాడ్ అమ్మా ప్రైజ్ లాడ్ సిస్టర్ థాంక్ యూ సిస్టర్ ఓకే ఓకే నెక్స్ట్ జ్యోతి యాక్షన్ సాంగ్ తెలియదు ఇప్పటికి నువ్వు ఏంటక్క యాక్షన్ సాంగ్ తెలియదు ఏంటి యా నేను చెప్తున్నా వీడియో వీడియో సాంగ్ పెట్టారు కదా అందరు వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేస్తున్నారు కదా చెయ్యాలి అప్పుడు అప్పుడు వాళ్ళలో చేయని బెస్ట్ మేము చూస్తాం అన్నమాట ఓకే అంటే మీరు నేర్పించాలి అని అనుకున్నాను నీ దేవుడని యెహోవా మధ్య ఉన్నాడు అని శక్తిమంతుడు జెఫన్యా 370 బాగుంది చాలా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ మీ ఫ్రెండ్ మళ్ళీ వచ్చింది ఈ రోజు
హాయ్ ప్రైస్ లో నన్నని ఫ్రెండ్ పేరు ఏంటి దివ్య కృప అక్క రీనేమ్ చేస్తాను ఓకే రీనేమ్ ప్రైస్ సుమన్ ప్రైస్ లో థాంక్యూ అక్క దయన్ అండ్ సోనిక ప్రైస్ లో అక్క ప్రైస్ లో అక్క ప్రైస్ లో ఎల్లో కలర్ గానీ రేడియం కలర్ గానీ యూజ్ చేయడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు నాన్న. దాని వల్ల నెక్స్ట్ టైం ఏం చేస్తావు అంటే అది కాకుండా వేరే కలర్ వాడు సరేనా. యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు. జెఫన్యా 3:17. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20. Okay, God bless you. God bless you, Philip. God bless you, Sonika. Very good. Okay, next. చెప్పు మరి ఏంటో ఇక్కడ ఏమున్నది ఇక్కడ రెండు అలంకృత ఆహ్లాదిత ఆహ్లాదిత వాళ్ళ మధ్యలో ఎవరున్నారు చెప్పు పిల్లలందరూ కదా వాళ్ళ మధ్యలో ఎవరున్నారు వెరీ ఆయన ఎలాంటి వాడంట మంచాడు మంచాడా చాలా నీకు మంచోడా చెడ్డోడా మంచాడు వెరీ గుడ్ నానా మంచోడు అంటే ఎలా చూపిస్తావు చెప్పు మరి ఎలా చూపిస్తావు మంచోడిని ఇలాగంటావా ఇలాగనువా నువ్వు ఇంకా ఇలా చూపిస్తాలి కదా సూపర్ అని చూపిస్తాలి ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20. ఓకే ఓకే The Lord your God is with you. He is mighty to save. Zephaniah 3:17. ప్రజలు ఎంత చెప్తా చూడు వెనకాల అసలు సేమ్ కేనా అక్కడ రియా ఇల్లు ఒకటే అవును అంతే నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అలంకృత ఆహ్లాదత మీరు మేనేజర్ పోస్ట్ తీసుకున్నారా తీసుకున్నాం అక్క తీసుకున్నాం అక్క ఓకే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న ఓకే ప్రైస్ లార్డ్ నెక్స్ట్ చాన్స్ ప్రార్థన ఏ నామంలో వేడుకుంటున్నాను తండ్రి మేము బలే రాసా నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఉన్నాడు జెఫన్ ఆయన శక్తిమంతుడు జెఫనియా 3:17 చార్ల్స్ నువ్వు మేనేజర్ గా ఉన్నావా ఉన్నావా మరి నాకేం పిక్చర్స్ కనిపించలేదు ఫొటోస్ పెడుతున్నారా గ్రూప్ లో నేను సీక్రెట్ మేనేజర్ చెప్పి సీక్రెట్ మేనేజర్స్ కనిపించరు ఓకే మీ మేనేజర్ పోస్ట్ చక్కగా చేయి ఓకే ఫొటోస్ పెట్టు అప్పుడు మేము కూడా చూసి ఆనందిస్తాం ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రిస్కిల్లా బర్డ్స్ ఎక్కడ
చెప్పండి అన్న. అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ద లార్డ్ బ్లెస్ యు అండి. The Lord thy God in the midst of thee is mighty. He will save you. Zephaniah 3 verse 17. Very good. The Lord thy God is mighty. He is mighty in the midst of thee. He will save you. Zephaniah 3 verse 17. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30%. Very good, Nana. Thank you. English ni translate very good, Nana. God bless you. చిన్నపిల్లలు మొత్తానికి మీ నోట్లోంచి వాక్యం వస్తే చాలు. God bless. Next. ఎవరి హ్యాపీ? హ్యాపీ మొహం పాడండి. ఎవరి హ్యాపీ? ఎవరో చెప్తారు వచ్చేదేమో. హ్యాపీ. ప్రేజర్ అక్క. ప్రేజర్ హ్యాపీ. ఎవరు తీసుకొస్తారు ఈరోజు? ఎవరమ్మా వీళ్ళు హ్యాపీ హ్యాపీ మాట్లాడాలి ఎవరు ఎవరిని తీసుకొచ్చావు నా వాయిస్ స్లోగా ఉందా ప్రజరా బానే వస్తుంది హ్యాపీ చెప్పినా ఎవరు ఈ ఫ్రెండ్స్ ఎవరు మీకు ఫ్రెండ్సా లేకపోతే మీకు చెల్లి వాళ్ళ మైతాన్ చేసుకోండి అమ్మా మైతాన్ చేసుకోండి హ్యాపీ ఆరాధ్య అక్షయ అక్షయ ఆరాధ్య ఓకే హార్టీ వెల్కమ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఇక్కడే ఉంటారా మీరు ఎక్కడ ఉంటారు మీరు ఇద్దరుని పిల్లలు ఉంటాం మేము రాజమండ్రి లో ఉన్నారు అక్క ఇప్పుడు మీరు రాజమండ్రి లో ఉన్నారా అవునక్క ఓకే నాన్న ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు ప్రతిరోజు రండి చక్కగా శ్రద్ధగా బోల్డ్ బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మరి సరేనా వాక్యం ఉంటుంది పాటలు ఉంటాయి ఇంకా మ్యాజిక్ షో ఉంటుంది పప్పెట్ షో ఉంటుంది డాక్టర్ బాబే ఉంటాడు గేమ్స్ ఉంటాయి పిల్లలు కాబట్టి మీరు ప్రతిరోజు వచ్చేసేయండి సరేనా గాడ్ బ్లెస్ యు కూర్చోండి పిల్లలు Okay, ma. God bless you. Praise the Lord. Mommy health bond, okay. Hi, Jason. Yeah. Okay, very good. Ready? Chettara? Vakyam chettara? బైబిల్ చూస్తాడు వాడు చెవక్క చూసావా ఫోటో చూడస్లా అరే అక్షరం వచ్చా నీకు అసలు చెప్పండి ఎక్కడో తెలుసా లాస్ట్ ప్రకటన దగ్గర చూసేస్తున్నాను చెప్పు నీ మధ్యన ఉన్నాడు ఓకే చెప్పండి 3:17 ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. Okay, Nana, God bless you. మన నోట్లో నుంచి రెండంకెలు వాడి ఖడ్గం రావాలి బయటికి సరేనా అంటే ఏంటి వాక్యం మన నోట్లో నుంచి బయటకు రావాలి అంతే వస్తే దేవునికి మహిమ నెక్స్ట్
God bless you, Nana. Very good. Next. Joshua. Joshua Daniel. Praise the Lord. Chilling? పడుకుంది అక్క గొడవ లేదు రోజు ఆడుకుంది రా తెలి అనకుండా ఒప్పు భలే చేసావు నాన్న చాలా చాలా బాగుంది చాలా బాగుంది నువ్వే వేసుకున్నావా అవునక్క చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10 11 నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు జెఫన్యా 3:17 ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న సోనియా ఎవరు వేస్తారు మన బొమ్మలు వేయలేదా అమ్మీ అక్క అమ్మీ వచ్చాడా లేదక్క Okay. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 Okay. Thank you, Akka. Okay. Action song kuda baa chestu. Sonia akka, nik Sonia akka poti vastundi. Okay. Praise the Lord, Akka. Praise the Lord, nikam kadapakoddu ee lope nu set ayipovali ekkada chota. అక్క మమ్మీ అక్కడ ఇందాక మాట్లాడుతున్న ఫోన్ లో అందుకే వచ్చాను హోంవర్క్ చేయలేదు అక్క ఎగ్జామ్స్ అక్క ఓకే నాన్న ఓకే గాడ్ బ్లెస్ యు మెమరీ వచ్చి చెప్పు చేయకపోయినా గానీ పొద్దున్న బైబిల్ చదివావా ఏం చదివావు మన మెమరీ వచ్చి చదవాలి కదా అప్పుడు మన మెమరీ వర్స్ ముందు చదవాలి అది చదివి నీ కంటత వచ్చేయాలి ఎందుకంటే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అన్ని కంటత పెట్టి ఎగ్జామ్కి వెళ్ళకుండా నువ్వు వెళ్ళలేవు కదా అక్కడ రాయాలి చూడకుండా రాయాలంటే నువ్వు అన్ని కంటత పెట్టాలి కదా అలాగే ముందు వాక్యాన్ని మనం కంటత పెడితే అవన్నీ ఈజీగా కంటత పెట్టడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు ఓకేనా కాబట్టి ఏం చేయాలి పిల్లలు మీరందరూ వినండి అందరికి చెప్తాను ఉదయాన్నే మీరు ఈ కంటత వాక్యం చదవండి మీరు బైహార్ట్ చేసుకోండి ఎందుకంటే మీ ఎగ్జామ్స్ లో రాయాలంటే పెద్ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రాస్తారు తెలుగు సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇంకా ఏమేమో ఉంటాయి ఇన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు ఒక రెండు లైన్లు మాత్రమే అంత వచ్చిన అంతా చెప్పకుండా కట్ చేసేసి మరి చిన్న లైన్ ఇస్తున్నాం కదా మరి దాన్ని మీరు ఏం చేయాలా ఖచ్చితంగా ఉదయాన్ని చదవాలి కంటత పెట్టి ఇక్కడ చెప్పాలి పిల్లలు అప్పుడు మీకు ఇంకా ఇంకా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు మీ ఎగ్జామ్స్ లో 100 100 కి 100 మార్క్స్ వచ్చేలాగా దేవుడు సహాయం ఓకేనా గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ నెక్స్ట్ నెక్స్ట్ అలాంటి మాట రాకుండా నాకు చెప్పాలి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకా ఎవరు ఉన్నారు హాయ్ కౌశిక్ బాగున్నావా డానీలా బాగున్నారా ఇంకొక ఎవరు వచ్చారు కొత్త గెస్ట్ మళ్ళీ ఈరోజు హీరో బాగున్నావా నీ పేరేంటి హీరో చెప్తున్నాను నువ్వు ఇంకా ఆన్లైన్ లో చూడకూడదు నువ్వే చెప్పాలని అప్పుడు నీకు స్పెషల్ సర్టిఫికెట్ వస్తుంది తెలుసా డానీ నీకు స్పెషల్ సర్టిఫికెట్ కావాలంటే నీకు నువ్వే చెప్పాలి ఇంకా నువ్వు ఎట్లు చూడకూడదు నన్నే చూడాలి Seventeen. My mistake, 16 years from now,
ఓకేనా చెప్పు అక్క. బై మిస్టేక్ 16 చదువుకున్నాం అక్క. ఓకే నాన్న ఓకే చెప్పండి. భయపడుము, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చదువుతున్నారు. అయిపోయిందా, ఇంకేమైనా చెప్తున్నారా, చూస్తున్నారు ఏమైనా? Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60. Very good. Kaushik, నువ్వు కూడా నీ దగ్గర కూడా వర్క్ బుక్ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? థ్యాంక్ యూ. కౌశిక్ నువ్వు కూడా ఒక వర్క్ బుక్ పెట్టుకో. మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక వర్క్ బుక్ పెట్టుకుంటాం, చక్కగా స్కూల్కి తీసుకెళ్తున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా ఒక వర్క్ బుక్ తెచ్చుకొని రోజు ఒక మెమరీ వర్క్స్ రాసుకుంటే ఎంత బాగుంటుందో నీ బుక్ తెలుసా? ట్రై చేద్దాం ఈ రోజు నుంచి. ఓకేనా, ఈ రోజు డేట్ వేసుకొని ఈ రోజు ఏం వర్క్ చెప్తున్నారు అది నువ్వు రాసుకోవాలి. ఓ చెప్తాడా మా హీరో, హీరో చెప్పాడా, లిటిల్ హీరో. చప్పట్లు కొడదాం పిల్లు, మమ్మీకి చప్పట్లు ఇద్దాం పిల్లు. మమ్మీ వెరీ గుడ్ మమ్మీ. మమ్మీ ఇక్కడ మమ్మీ కనిపించలేదు మాకు, అస్సలు కనిపించలేదు మమ్మీ. అయ్యో కనిపించలేదు మాకు సిస్టర్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. చిన్నోడు చూడు ఎలా పట్టుకున్నాడు, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పట్టిస్తాడు చూడు. అప్పుడు అసలు ఎలా పట్టుకోవాలని చేస్తాను నీకు. ఇందాక నువ్వు ఇచ్చే వీళ్ళు ఎవరు తీసుకోలేదు, ఇప్పుడు చిన్న బాబు తీసుకున్నాడు. కౌశిక్, కౌశిక్ కాదు, చాలా చాలా. జాసన్, జాసన్ టూ, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఏంటి ఓకే నాన్న, నెక్స్ట్ హెప్సిబా ఏది నాన్న, హెప్సిబా క్లాస్, ఆన్లైన్ క్లాస్. ఓకే, మీ టైం మేనేజ్ చేసుకుంటున్నారా? టైం మేనేజర్స్ బ్యూరా అండ్ హెప్సిబా. ఓకే, మరి మీ రిపోర్ట్ మాకు కావాలి కదా, గ్రూప్ లో డ్రాప్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? ఎవరు? నిషిత, రిషిత వాళ్ళు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. జాసన్ దగ్గర ఇంకొక హీరో ఎవరు ఉన్నారు? ఓకే, నిషిత, నిషిత. ఎలా ఉన్నారా, బాగుందా, మీ హెల్త్ బాగుందా, మీ ఇంట్లో వాళ్ళందరి హెల్త్ బాగుందా? ఓకే, మెమరీ వాస్ చెప్తాను చెప్పండి. జఫన్యా 3:17, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తి. ఓకే ఓకే బెంజమిన్, ఓకే అమ్మా వస్తా. 3:17. ఓకే నాన్న, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. వెరీ గుడ్, నెక్స్ట్. హలో, ఏరో ఈ రోజు గ్రూప్ తగ్గిపోయింది ఏంటి? నిన్న బాగుంది, నిండుగా ఉంది. ఎందుకు రాలేదు? ప్రతిరోజు
అది విజ్ఞానా చూపించు అక్క జోసెఫ్ హోంవర్క్ చేయలేదు అక్క ఏంది జోసెఫ్ ఫ్రైడ్ ఎక్కడ ఉన్నాడు అసలు చేయలేదు అప్పు ఎంత బాగుంది గాడ్ బ్లెస్ యు కన్నీ చూస్తే వండర్ఫుల్ వెరీ గుడ్ ఓకే నాన్న అక్క మమ్మీ వచ్చా అక్క మెమరీగా చెప్తాం అక్క నీ దేవుడనే యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు జెఫన్యా 3:17 1 2 3 4 5 6 7 8 9 10 20 30 చాలా బాగా చెప్పారు కానీ ఇంకా మీకు ఇంకా చాలా మంది రావాలి మీ దగ్గర వాళ్ళందరం కూడా తీసుకొచ్చేయండి సరేనా ఓకే అక్క జపాన్ యా 3:17 ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ You, he is mighty to save. To save Jephaniah. Jephaniah 3:17. 1 2 3 4 5 6 7 8 9 10 20 dozen. Very good. Inka inka evaru unnaru chupinchandi homework. Sharon B. Oh, Sharon. God bless you, 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 dozen ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి ఇంకెవరు లేరు తొందరగా పూర్తి చేసుకుందా సరే పిల్లలు అందరు చాలా చాలా బాగా చేశారు వండర్ఫుల్ గా ఉంది మీ హోంవర్క్ అంతా కూడా నిన్న వాక్యాన్ని జాబ్ పెట్టుకోండి పిల్లలు సరేనా ఈ రోజు మరి ఇంకొకటి నేర్చుకుందామా పిల్లలు అయితే నేను ఏం చేస్తున్నానో మీరు చూసి నాకు ఆశ చెప్పాలి మీరే ఈ రోజు అంతా ఫన్నీ ఫన్నీగా వెళ్ళిపోదామా సరదా సరదాగా వెళ్దామా రోజు బైబిల్ లెసన్ మనం నేర్చుకుంటున్నాం కదా ఈ రోజు అమ్మమ్మ చెప్పిన కథ చెప్పాలనుకుంటున్నాను చెప్పనా వద్దా పిల్లలు ఎంతమందికి ఇష్టం అమ్మమ్మ కథలు నానమ్మ కథలు ఎంతమందికి ఇష్టం ఓకే ఓకే విందామా అయితే సరేనా చిన్ని ప్రార్థన చేసుకుందాం పిల్లలు కళ్ళు మూసుకోండి మరి అందరు కూడా కళ్ళు మూసుకోండి ఏసయ్యా మీ యొక్క గణమైన నామకు వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా మరి ఇంతవరకు తండ్రి బిడ్డలు ఎంత చక్కగా యాక్టివిటీ చేసుకుని రావడానికి మేము రివర్స్ చెప్పడానికి ఎంతగానో సహాయం చేస్తా ప్రభువా తండ్రి అన్నిటికంటే ముందుగా నీ వాక్యములు చదవగలిగే కృపను బిడ్డకు నేర్పించుకుని అడుగుతున్నాం తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్టు వరకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా నీకు వందనములు ఇప్పుడు మేము వాక్యం ఇంకొకటి నేర్చుకుని పోవచ్చుండగా ప్రభువా మీరే నాతో మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి నీ నోటికి బోరగా నన్ను ఉంచండి సిల్లు చాటును మరుగుపరచండి మమ్మల్ని అందరినీ పాదం చెంత పెట్టుకుంటూ ఏసునామలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 3 2 1 నేను ఒక యాక్షన్ చేస్తాను మీరు ఏంటో చెప్పాలి చెప్తారా మరి చైనా నేను చేయగలుగుతున్నానో లేదో మరి ట్రై చేస్తాను సరే సరే అదేంటి అర్థమైన ముందు రిషిత అండ్ నిషిత చెయ్యారు
అంటే ఏంటో చెప్పండి. నేను ఇప్పుడు ఒక యాక్షన్ చేసిన అది ఏంటో చెప్పండి. అప్పుడు రెండోది అక్క ఇప్పుడే అప్పుడే నిద్ర లేచినప్పుడు ఎలా ఉంటారు అక్క? అప్పుడే నిద్ర లేచారు అంటే ఎప్పుడు నిద్ర లేచిస్తారు? మార్నింగ్ అక్క. మార్నింగ్ ఓకే, నిద్ర లేచిపోయారు కదా. అప్పుడు ఒక ఏదో వినిపించింది. కోడక్క. Wow, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30 Kori ela arustadi pillalu. Kori ela arustadi. Kakkaraka. Serga arval mari. Serga arval. Kakkaraka. Okay pillalu, very good nana, God bless you. Aithe ee kodi gurinchi meeru nilponni inka next inkevarkena బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా మీకు తెలుసా? ఎక్కడైనా విన్నారు అసలు కోడి గురించి అందులో రాయడం ఏంటి? అసలు ఏంటి అక్క నీకు గుర్తుందా అంటే చామక్క ప్రజలక్క అబద్ధాలు చెప్పినప్పుడు కోడి కూస్తది. అవునా? నిజమా? అరే ప్రిస్కిల్ల నిజమా? తెలి చెప్పింది నిజమా? అవును అక్క, నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. మీరు కూడా ఏం చెప్పాలనుకున్నారు? మీ నోట్ తో చెప్పండి. మీరు కూడా తెలియనా చెప్పేసి మీరు కూడా ఏంటి? దేవుడు అంటాడు మమ్మీ. ఓకేనా? తెలిసి ప్రిస్కిలా చెప్పాలనుకున్న మాటలు నాకు అర్థమైపోయినాయి. సెలీనా కూడా చక్కగా చెప్పింది కదా కోడి అనే మాట మన వాక్య గ్రంథంలో రాయబడింది. ఓకే సరే పిల్లలు, ఈరోజు మీ అందరికి కోడి ఎలా అరుస్తుందో మీకు అర్థమైపోయింది కదా. ఒకసారి మీరు అందరు అరవని గట్టిగా నేను చెప్తాను. నిమ్మక్క మీరు అన్మ్యూట్ చేసుకోవాలక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు. వెనక్కి వెళ్ళడం. ఓకే పిల్లలు, మీకు కనిపిస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది? రెండుగా కనిపిస్తుందా మీకు? సరే ఇలా అరుస్తూ ఉంటాయి కదా, అది అని అరుస్తాయి కదా పిల్లలు. అయితే ఇలా అరుస్తూ ఉదయాన్న లేచి సృష్టి అంతటిని చూస్తున్న పిల్లలు, దేవుడు చేసిన సృష్టి అంతటిని చూసి ఎంతో సంతోషంగా దేవదాతి దేవుణ్ణి స్తుతిస్తా ఉంది. నీవు ఉదయాన్నే లేచి ఎప్పుడైనా దేవునికి వందనాలు చెప్తావా? ఈ రాత్రి అంతా నన్ను కాపాడవు ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజంతా నేను ఏం చేయాలో నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని అడిగారా? మీరు హెల్ప్ అడిగారా ఏసేని? రాత్రి మంచి నిద్ర ఇచ్చినందుకు ఏసేకి థ్యాంక్స్ చెప్పారా? పిల్లలు మరి మనం ఏం చేయాలా? ఏసేకి మంచి నిద్ర ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ మనకి ఫీవర్ వచ్చేసి ఇంకేమన్నా తలనొప్పి వచ్చేసి జలుబు చేసి ఒకళ్ళు నిద్ర పట్టకపోయినా ఉదయాన్నే లేవడానికి దేవుడు చక్క సహాయం చేశారు కాబట్టి దేవునికి మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు, సరేనా? ఎప్పుడు మీరు మర్చిపోకండి, ఉదయాన్నే లేచిన తర్వాత నన్ను ఇలాగ నన్ను ఉంచావు ప్రభు, నీకు వందనం. రాత్రి అంతా కాపాడవు, నీకు మా ఫ్యామిలీ అందరినీ భద్రపరిచావు, నీకు వందనములు. నీ సురక్షితమైన రెక్కల నీడలు నన్ను భద్రపరిచావు ప్రభు, నీకు వందనాలు అని మనం చెప్పాలి, సరేనా? అలా చెప్తారా మరి? ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. అయితే ఏమైందో చూద్దామా. మరి ఇప్పుడు ఈ కోడి కూడా ఉదయాన్నం లేచి మరి దేవుని స్తుతించింది కదా, మరి ఇంకా ఏం చేస్తుందో చూద్దాం. ఈ కోడికి ఓకే మాట్లాడండి, ఒక్కసారి వస్తాను నేను. ఓకే, ఈ కోడి అట్లా అట్లా వస్తుందా పిల్లలు? కనిపిస్తుందా మీకు? అది చక్కగా పెద్దదైపోయింది, గుడ్లు పెట్టింది పిల్లలు. మనం రోజు గుడ్లు తింటున్నాం కదా, తింటున్నావా తింటలేదా? అయితే ఆ గుడ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తుందంటే, అవి మనకి ఇంకా కోడి పిల్లలు కావాలంటే ఏం చేయాలి? కొన్ని గుడ్లు మనం తినకూడదు కదా. ఈ కోడి తన గుడ్లు అన్ని దాచిపెట్టుకుంది ఒక చోట, అట్లా పెట్టుకుంది పిల్లలు. కొన్ని రోజులకి ఆ గుడ్లు ఏమైంది అని అంటే, చిన్న 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 కోడి పిల్లలు వచ్చేసినాయి పిల్లలు. ఎంత బాగున్నాయి కదా, చిన్న చిన్నగా కోడి పిల్లలే బయటికి
వచ్చినాయి, ఎంత హ్యాపీగా ఉన్నాయో. అవన్నీ కూడా తన తల్లి కోడితోటి ఆ కోడితోటి చక్కగా తిరుగుతా ఉన్నాయి పిల్లలు. ఎంత హ్యాపీగాను ఆ కోడి పిల్లలు వెనకాల వెళ్తా ఉన్నాయి. అయితే రోజు చెప్తా ఉంది, పిల్లలు మీరు నాతోనే ఉండండి, అటు ఇటు వెళ్ళద్దు అని చెప్తా ఉంది. చక్కగా తిరుగుతా ఉంది పిల్లలు, ఎంత హ్యాపీగా తనతో పాటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ని వదిలిపెట్టట్లేదు. అయితే చూడండి పిల్లలు, ఇదిగో పిల్లలు చెప్పిన మాట వినండి, నేను పిలిచినప్పుడు మీరు నా దగ్గరికి వచ్చేసేయాలా, మీరు దూరం మాత్రం వెళ్ళకండి, దూరం వెళితే మీకు ప్రమాదం జరుగుతుంది, కాబట్టి నేను పిలిచినప్పుడు వెంటనే మీరు పలకాలి, అంత దూరంలో దూరం వెళ్ళకండి, జాగ్రత్త, చెప్పిన మాట వినండి అని చెప్పింది పిల్లలు. అయితే ఆ చిన్న చిన్న పిల్లలు అన్నీ కూడా విన్నాయి, మమ్మీ మాట విన్నాయి, విని ఎక్కడికి వెళ్లకుండా తన దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు తన రెక్కలు తీసుకుని పిల్లలందరి దగ్గర ఇలా పెట్టుకుంటారు పిల్లలు, పెట్టుకుని వాటికి ఏ అపాయం రాకుండా సహాయం చేస్తూ ఉంటారు. అట్లాగా కోడి తన పిల్లల్ని దాచిపెడతా ఉంటారు ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తూ ఉంటారు. అందుకని చెప్పింది పిల్లలు, మీరు చెప్పిన మాట వినకుండా బయటకు వెళ్తే ప్రమాదం జరుగుతుంది, కాబట్టి మీరు బయటికి వెళ్ళనే వద్దు అని చెప్తా ఉంది పిల్లలు. అయితే ఒకటి మాత్రం ఏం చేస్తుందంటే, రోజు కూడా మమ్మీ బయటకు వెళ్ళినప్పుడు అది బయటకు వచ్చి తొంగి చూస్తా ఉంది, అటు ఇటు చూస్తా ఉంది, నేను బయటకు వెళ్తే బాగుంటుంది మమ్మీ, అసలు ఎప్పుడు బయటకు వెళ్ళవట్లేదు, నన్ను మమ్మీయే తీసుకెళ్తుంది తీసుకొస్తుంది, నేను ఒకసారి బయటకు వెళ్దాం అనుకుంది పిల్లలు. మీరు ఎప్పుడైనా అలా వెళ్ళిపోయారా మమ్మీ చెప్పిన మాట వినకుండా? ఆ కానీ ఒకటి అలా బయటకు వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళేసి ఆ ఇంకో కొత్త ఫ్రెండ్స్ తో జాయిన్ అయిపోయి ఆడుకుంటా ఉంది. అదేం చేస్తుంది అని అంటే, అప్పుడు తనకి ఇంకా ఉన్నారు కదా తన అక్కలు అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇదిగో మమ్మీకి చెప్తా నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు, మమ్మీ వెళ్ళగానే నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు, నువ్వు రా ఇంట్లోకి రా అని అంటే, ఆ నువ్వు చెప్తా చెప్పుకో నాకేం భయం లేదులే అని అంటుంది. కాసేపు మళ్ళీ ఇదిగో నీకు అసలు భయం లేకుండా పోయి నువ్వు బయటకు వెళ్ళావు, ఏమన్నా అయిందంటే మమ్మీ మమ్మల్ని కొట్టేస్తుంది, నువ్వు రా లోపలికి అంటే, కొంతసేపు అన్నయ్య నేను ఆడుకొని వచ్చేస్తాను, ఎక్కడికి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అనుకుంటూ బయటకు వెళ్ళిపోయేది. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండా మమ్మీ బయటకు వెళ్ళగానే తుర్రుమని బయటకు వెళ్ళిపోయి వాళ్ళతో ఆడుకుంటా ఉండే పిల్లలు. అలా చేస్తా ఉంది, అలా చేస్తా ఉంది. తల్లి మాత్రం ప్రతిరోజు చెప్తా ఉంది, చక్కగా వాళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటున్నారంట, చక్కగా ఉన్నారంట వాళ్ళందరూ కలిసి, మీరు మాత్రం బయటికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్త అని చెప్తా ఉంటే, అలాగే అలాగే అంతే. మీరు కూడా మమ్మీ అని చెప్తే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళండి, అక్కడ నుంచి ఎట్టు వెళ్ళొద్దు, ఎవరు పిలిచినా మీరు పలకొద్దు, వాళ్ళతో పాటు మీరు వెళ్ళొద్దు అని చెప్తారా చెప్పరా మమ్మీ? కదా మమ్మీ చెప్తారు, ఆ మాట మీరు వినాలి. ఎవరితోని బయటకు వెళ్ళకూడదు, ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా మీరు తీసుకోకూడదు, బిస్కెట్లు ఇచ్చినా మీరు తీసుకోకూడదు, మీ మమ్మీ అదిగో అక్కడ ఉంది రా అని చెప్పినా నువ్వు వెళ్ళకూడదు పిల్లలు. అలాగ మీరు చెప్పిన మాట వింటే మీరు క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్తారు. చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనం వింటున్నాము చూస్తున్నాము కదా, అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. మమ్మీ ఏం చెప్తుందో డాడీ ఏం చెప్తున్నారో ఆ మాటకు మనం విని లోబడాలి పిల్లలు. అయితే ప్రతిరోజు ఏమైంది పొలానికి వెళ్ళి అంత అక్కడ నుంచి కొంచెం కొంచెం ధాన్యం తీసుకొస్తా ఉండేది పిల్లలు, చాలా చక్కగా ఉండేది, అక్కడ ఆడుకుంటా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు తను బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది, పెద్ద మంటలు వచ్చేస్తా ఉన్నాయి, అవన్నీ చూస్తుంది, బాబోయ్ మంటలు వచ్చేస్తున్నాయి, ఎలా ఉన్నారో ఏంటో వీళ్ళందరూ ఏమైపోయారో ఏంటో అనుకుని ఆ తల్లి కూడా ఏం చేస్తుందంటే గబ 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 పరిగెత్తుకొని పిల్లలందరినీ పిలుస్తా ఉంది. పిల్లలందరూ రండి రండి వచ్చేసేయండి తొందరగా వచ్చేయండి అని పిలుస్తా ఉంది. ఈ పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తే అందరూ వస్తే మమ్మీ 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 భయం వేస్తుంది, మమ్మీ 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 అని అరుస్తూ ఉన్నారు వాళ్ళందరూ. అయితే మమ్మీ కూడా పిలుస్తుంది, రండి పరిగెత్తుకు వచ్చే నా దగ్గరకు వచ్చేయండి నా దగ్గరకు వచ్చేయని పిలుస్తా ఉంటే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కలుస్తానని ఏం చేస్తారంటే దగ్గరికి మమ్మీ దగ్గరకు వచ్చేస్తే వాళ్ళందరినీ కూడా తన రెక్కల క్రింద భద్రపరిచిన పిల్లలు చూసారా. అంతలో అక్కడి నుంచి ఒక అతను చూసాడు, అయ్యో ఇక్కడ మంటలన్నీ వచ్చేస్తాయి, ఈ పొలం పని ఆపేసి ఆ మంటల దగ్గరికి పరుగు పరుగున అతను వెళ్తా ఉన్నాడు. ఈ మంటలు ఎలాగా ఏంటి అనుకుంటూ వెళ్తా ఉంటాయి, అక్కడ కరుపులు వినిపిస్తా ఉన్నాయి ఆ వ్యక్తికి పిల్లలు. అక్కడికి ఈ ఈ కోడి ఈ కోడి ఏం చేస్తుంది పిల్లలు, తన పిల్లలందరినీ పిలిచింది కదా రండి తొందరగా వచ్చేసేయండి తొందరగా వచ్చేసింది ప్రమాదం వచ్చేసింది తొందరగా వచ్చేసేయండి అనేసరికి అక్కడ కోడి పిల్లలన్నీ కూడా తన తల్లి దగ్గరికి వచ్చేస్తే తను ఏం చేస్తుందంటే తన రెక్కల క్రిందకి వాటిని వెళ్ళిపోతా ఉంది పిల్లలు. మీరు కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకోకూడదు అని చెప్పి మమ్మీ డాడీ చెప్తున్నారు పిల్లలు. ఏసీ కూడా అదే మాట చెప్తున్నారు, చెప్పిన మాట వినాలి, విధేయత చూపించాలి. ఆ విధేయతగా నువ్వు ఉన్నావంటే నువ్వు ఎక్కడ పడిపోతావు, ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి మనం ఏం చేయాలా, చెప్పిన మాటకు మనం లోబడాలి. ఇక్కడ కూడా కోడి ఏం చేస్తుంది, తన పిల్లలందరికీ కూడా చెప్పింది కదా, అయితే ఒకటి మాత్రం రోజు బయటకు వెళ్ళిపోతుంది వస్తుంది, ఆ మమ్మీకి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తా ఉంది కదా, అది తప్పు కదా పిల్లలు. మమ్మీకి డాడీకి తెలియకుండా మనం ఏ పని చేయకూడదు, సెల్ ఫోన్ కూడా మనం అలాగా
ఫోన్లు ఎవరికి చేయకూడదు, అలాంటివి ఏమి మనం చూడకూడదు. మమ్మీ మాట డాడీ మాట వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో అదే మనం చేయాలి. కానీ మన తప్పు దారిలోకి మనం వెళ్ళకూడదు పిల్లలు. జాగ్రత్త పిల్లలు, మీరు ఎప్పుడైనా అలా చేశారా? మమ్మీ మాట వినకుండా డాడీ మాట వినకుండా ఎక్కడికైనా వెళ్ళారా? మీరు మేము బయటకు వెళ్ళి వస్తాము, మీరు ఇక్కడే ఉండండి, ఈ రూమ్ లోనే మీరు ఉండండి అని చెప్తే అక్కడి నుంచి మీరు కాంపౌండ్ వాళ్ళు దాటుకుని బయటకు వచ్చారా ఎప్పుడైనా? పిల్లలు ఎప్పుడైనా వచ్చేస్తారు రాలేదా? అలా వెళ్ళకూడదు అని చెప్తారు కదా మమ్మీ. మరి చెప్పినప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చారు నిషిత? అలా వస్తే ఏమవుతుంది? ప్రమాదకరమైన పరిస్థితి మనకు కలుగుద్ది కదా. అప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి చెప్పండి. అందుకే మనం ఏం చేయాలంటే, మమ్మీ వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండండి అని చెప్పినప్పుడు మనం ఇంట్లోనే ఉండాలి పిల్లలు. సరేనా? అలా ఉంటారా? నేను కూడా మిక్కీ అన్య బెన్నీ అన్య చిన్నప్పుడు ఏమైంది తెలుసా, స్కూల్కి నేను వాళ్ళకి క్యారేజ్ పట్టుకెళ్ళేదాను అనమాట. అప్పుడు బెన్నీ అన్య చిన్న పిల్లవాడు, బెన్నీ అన్నయ్యని ఇంట్లోనే పెట్టేసి గ్రిల్స్ కి డోర్ వేసుకుని మిక్కీ అన్నయ్య గురించి క్యారేజ్ పట్టుకెళ్తే వాడు ఏం చేస్తాడు తెలుసా, ఆ గేట్ పట్టుకుని అట్లా ఏడుస్తా అక్కడే ఉండేవాడు. పిల్లలు అటు ఇటు వెళ్తా ఉంటే మా పక్క ఇంటి వాళ్ళు చూస్తా ఉండేవాడు, భలే బాధేసేది నాకు. అలాగని బాబుని చిన్న అన్నయ్యని కూడా తీసుకుని నేను స్కూల్కి వెళ్ళలేకపోయి ఉండేదాన్ని. మరి అలాగా దేవుడు ఎంతగానో గొప్ప కాపుదలు ఇచ్చాడు పిల్లలు. మీరు కూడా ఏం చేయాలి చెప్పిన మాట వినాలి. దేవుడే మన చుట్టూ తన కంచెను వేస్తాడు, సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచే దేవుడు పిల్లలు. కాబట్టి మనం భయపడక్కర్లేదు ఇంట్లో ఉన్నా కానీ, అలాగని బయటకు మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళకండి పిల్లలు. సరేనా? ఈ కోడి పిల్ల కూడా ఏం చేస్తుంది, ఆ ప్రమాదకరమైన పరిస్థితులు తనకు తెలుసు కాబట్టి వెంటనే తన పిల్లలందరినీ రండి రండి వచ్చేయండి వచ్చేయండి అని పిలుస్తుంది పిల్లలు, అందరినీ పిలుస్తుంది. కానీ ఒక కోడి పిల్ల మాత్రం ఏం చేస్తుంది, దూరంగా వెళ్ళిపోయింది పిల్లలు. అబ్బా ఇక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే ఈ గడ్డి చాలా బాగుంటుంది, ఈ వాతావరణం చాలా బాగుంటుంది అనుకుంటూ ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోయింది ఆ పిల్లలందరినీ. తన అన్నయ్యని అక్కని వదిలిపెట్టేసి తను ఏమైంది, దూరంగా వెళ్ళిపోయింది, ఒంటరిగా ఉంది. తను ఏమి చూసుకుంటుంది, తన వెనక ఏమవుతుందో తను చూసుకుంటున్నా, గంతులు వేస్తా ఉంది చూసారా పిల్లలు. అయితే ఇక్కడ తల్లి కూడా ఏం చేస్తుంది, పిల్లలు అందరూ వచ్చేయండి అందరూ వచ్చేయండి అంటే ఆ పిలుపు తనకి వినపట్లేదు. ఎందుకు వినపట్లేదు, దూరంగా తను ఉంది కదా పిల్లలు, తనకి ఆ పిలుపు వినపడట్లేదు. కానీ అమ్మకి దగ్గరగా ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసారు. వాళ్ళందరినీ తన రెక్కలకి తన రెక్కల క్రిందకి పిలుచుకొని ఇలాగా దాచిపెట్టేసుకుంది పిల్లలు. కానీ ఈ చిన్ని కోడి పిల్ల మాత్రం ఏం చేస్తుంది, దూరంగా మమ్మీకి దూరంగా వెళ్ళిపోయింది. అక్కడ ఆ మంటలు తను చూసుకోకుండా తన ఫ్రెండ్స్ తో వాళ్ళతో ఆడుకుంటూ ఆ ఫుడ్ తింటూ అక్కడ ఉండిపోయింది పిల్లలు. ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండిపోయింది. అప్పుడు ఏమైందో పిల్లలు చూద్దామా. ఇక్కడ నుంచి అక్కడ ఒక రైట్ అక్కడ ఉన్నాడు కదా, ఒక ఫార్మర్ అక్కడ ఉన్నాడు పిల్లలు. ఆయన చూసి అయ్యో చాలా మంటలు వచ్చేస్తాయి ఇక్కడ, వీటిని ఎలాగైనా ఆపాలి లేకపోతే ఈ గడ్డి అంతా కాలిపోతే నష్టం జరుగుతుంది అనుకుని అక్కడికి వెళ్ళాడు పిల్లలు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అక్కడ ఒక కోడి కనిపించింది, అక్కడ కొంచెం పిల్లలు కూడా కనిపించినాయి. అయ్యో ఈ కోడి ఏంటి ఇలా ఉందేంటి అని చెప్పేసి ఏం చేశాడు, దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళినా గానీ అది మాత్రం కదలలేదు, కానీ ఆ పిల్లలు మాత్రం అందులో నుంచి బయటికి వచ్చేసే పిల్లలు. బయటకు వచ్చేసరికి అతను ఏం చేశాడంటే తన బూట్ కాలుతోటి దాన్ని ఇలా కదిపాడు, ఒకవేళ అది బ్రతికే ఉంటే బయటకు వస్తుందిలే అని. చెప్పేసరికి అది చచ్చిపోయింది, తన బూట్ కాలు మీదకి ఉంది పిల్లలు. కానీ కింద పడిపోలేదు, ఎందుకంటే పారిపోలేదు. ఎగిరి మామూలుగా బ్రతికిన కోడి పిల్ల అయితే ఏమేస్తుంది, ఎగిరి పారిపోద్ది కదా. కానీ అది చచ్చిపోయింది పిల్లలు. చాలా విచారకరమైన సంగతి కదా. ఆ భయంకరమైన మంటల్లో ఆ ఫ్యామిలీ అంతా చచ్చిపోయినప్పుడు ఆ కోడి తన పిల్లలందరినీ పిలుచుకొని ఎక్కడికి వెళ్ళలేకపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తన పిల్లలకి ఎలాంటి హాని కలగకూడదని తను ఏం చేస్తుందంటే తన రెక్కల నీళ్ళలోని అట్లా ఇలాగా భద్రపరిచేసింది పిల్లలు. అంటే ఆ కోడికి అంత మంటలు తగిలేసి ఆ వేడి తగిలేసి అలాగా అది చచ్చిపోయింది. చచ్చిపోయింది కానీ తన పిల్లలు మాత్రం విడిచిపెట్టలేదు పిల్లలు. ఎంత మంచిదే కదా, తన పిల్లలు మాత్రం విడిచిపెట్టకుండా తను మాత్రం ఆ బాధ భరిస్తూ ఆ వేడి భరిస్తూ ఆ మంటల మధ్యలో చిక్కుకొని చచ్చిపోయింది పిల్లలు. చాలా విచారకరమైన సంగతి. ఆ కోడి పిల్ల చచ్చిపోతే దాన్ని పక్కన పెట్టేశాడు. ఈ చిన్న చిన్న పిల్లలన్నీ కూడా బయటికి దూరంగా వచ్చేసింది పిల్లలు. అయితే మరి ఆక ఒంటరిగా వెళ్ళిపోయిన కోడి పిల్ల ఏమైపోయింది, ఏమైపోయి ఉంటుంది పిల్లలు? ఇవన్నీ చక్క సేవ్ అయినాయి కదా, తల్లి మాత్రం చనిపోయింది. ఇవన్నీ తల్లి ఎందుకు చనిపోయింది అనుకున్నాం మనం, ఆ పిల్లల్ని రక్షించడం కొరకు తల్లి చనిపోయింది. పిల్లలందరినీ దగ్గరకు తీసుకున్నది తల్లి మాత్రం, ఆ మంటలకి ఆ వేడికి ఆ మధ్యలో తల్లి చనిపోయింది. అప్పుడు ఈ పిల్లలన్నీ బయటకు వచ్చేసింది. కానీ ఒంటరిగా వెళ్ళిన ఆ కోడి పిల్ల ఆ మధ్యలో నడుస్తుంది, మమ్మీ రా మమ్మీ, మమ్మీ రా మమ్మీ, నేను చచ్చిపోతే మమ్మీ నాకు భయం వేస్తుంది, మమ్మీ నా వాళ్ళంతా కాలిపోతుంది.
ఏడుస్తా ఉంది. కానీ ఎవరు తనకి హెల్ప్ చేసేవాళ్ళు, ఆ మట్టిలోనే ఉంది, ఆ మంటలు వచ్చేస్తా ఉంది, తన ఒళ్ళు కాలిపోతా ఉంది, ఇంకా ఈ ఊపిరాట్లని ఏం చేయాలి అర్థం కాట, మమ్మీ 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 అని ఒకటి ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తా. ఆ సమయంలో ఆ మంటల మధ్యలో ఏమైందంటే ఆ కోడిపిల్ల కాలిపోయి. విచారకరమైన సంగతి ఏంటంటే చెప్పిన మాటకు లోబడకపోవడం వల్ల ఆ మంటల మధ్యలో ఆ కోడిపిల్ల చచ్చిపోయింది. ఎంత విచారకరం కదా. మరి ఎవరు ఆ కోడిపిల్ల చచ్చిపోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు పాపమునకు జీతము మరణము. చెప్పిన మాట వినకపోవడమే పాపము, అవిధేయత. చెప్పిన మాట వినకుండా తను ఏమైంది, బయటికి వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళొద్దు, నాకు దగ్గరగా ఉండండి అని చెప్పి ఆ మాట వినకుండా తను దూరంగా వెళ్ళిపోయింది. చెప్పిన మాట వినలేదు. చెప్పిన మాట వినకపోవడమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇప్పుడు ఏమొచ్చింది తనకి, తను పాపం చేసింది, ఆ పాపం వల్ల తనకి ఇప్పుడు ఏమొచ్చేసింది, మరణం వచ్చింది. పిల్లలు ఎటువంటి పాపంలో తను చిక్కుపోయింది, ఆ మంటల్లో తను చిక్కుపోయి తను చనిపోయింది. ఇంకా ఆ పాపంలోంచి తను బయటకి రాలేకపోయింది పిల్లలు. కానీ మన దేవుడు మన యేసయ్య నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి ఆయన దిగి వచ్చారు పిల్లలు. నువ్వు నేను కూడా ఇంకా నువ్వు పాపులమై ఉండగానే ఆయన మన కోసం దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ కోడిపిల్ల కూడా ఎట్టాగా ఆ భయంకరమైన పరిస్థితులు, ఆ మంటల మధ్యలో ఉన్న తన పిల్లలందరినీ దగ్గర తీసుకున్నట్టుగా ఏసై కూడా ఈ భయంకరమైన పాపంలో మనందరూ ఉన్నప్పుడు మనందరినీ తన దగ్గరకు తీసుకోవడం కోసం తన సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి ఆయన వచ్చారు పిల్లలు. ఆయన మనందరి పాపముల నిమిత్తమే ఆ శిలువలో ఆయన చనిపోయారు పిల్లలు. మరి ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళకి మరి పరలోక రాజ్యం పిల్లలు. ఎప్పుడైతే ఆ కోడిపిల్లలందరూ పిలుపు విని తన తల దగ్గరికి వచ్చాయో వాళ్ళన్ని కూడా సేవని, అలాగే ఏసే పిలుస్తున్నాడు, నువ్వు రా, నువ్వు నాదానవు అని పిలుస్తున్నాడు పిల్లలు. ఆ ఏసయ్య చిన్నదానా, నువ్వు నాదానవు, ఇలాంటి వారిది పరలోక రాజ్యం అని ఏసే చెప్తున్నాడు. అయితే ఆ పిలుపు నీకు వినిపిస్తుందా? ఏసే నేను పిలుస్తున్నాడు, పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు, ఇస్కిలా నువ్వు నాదానం, సెలీనా, రూత్ అండ్ జాయ్, ఇంకా సోనికా, నువ్వు అందరు కూడా నాదానం అని చెప్తున్నాడు ఏసయ్య. మరి ఆ పిలుపు నీకు వినిపిస్తుందా? పెర్సెస్ నీకు వినిపిస్తుందా? కౌశిక్ నీకు వినిపిస్తుందా? జయాస్ నీకు వినిపిస్తుందా? మరి ఈ ఏసయ్య ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ కోడిపిల్ల తను పిలిచినప్పుడు ఆ పిలుపు తను వినిపించుకోకుండా దూరంగా వెళ్ళిపోయింది. తనకేమొచ్చింది ఆఖరికి? మరణం వచ్చింది, అవిధేయత వల్ల కదా. ఈ రోజు మనం కూడా చెప్పిన మాట వినకుండా దూరంగా వెళ్ళిపోతే మనకేమొస్తారు పిల్లలు? నరకం వస్తారు పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలా? మమ్మీ డాడీ మాట వినాలి, దేవుని మాటకు మనం లోబడాలి పిల్లలు. ఇక్కడ ఒక కంఠవాక్యం చక్కగా ఉంది చూడండి పిల్లలు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగు చేర్చుకునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు అల్లక పోతుంది అని చెప్తున్నాడు పిల్లలు. చూసారా, కోడి తన పిల్లల్ని ఎలా చేర్చుకున్నదో అలాగే ఏసై కూడా మనలందరినీ కూడా తన దగ్గరికి ఇలాగా చేర్చుకున్నాడు పిల్లలు. అంత ఆ కోడి పిల్ల, ఆ కోడి ఎంత ఉంటది అలాంటిది? ఆ రెక్కల కిందకి ఎన్ని కోడి పిల్లలు వెళ్ళిపోయినా చూడండి. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఎంత గొప్ప దేవుడు కదా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అని చెప్తున్నాడు కదా దేవుడు. అంటే ఎంత పెద్దగా ఉన్నారో ఆయన రెక్కల నీడలో, ఆయన చేతుల క్రింద మనం ఉంటామా ఉండమా? అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం పిల్లలు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నానో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరొల్లకపోతే అన్నాడు దేవుడు. కూడా ఎన్నోసార్లు నేను పిలిచాను కానీ మీరు నా మాట వినలేదు అని చెప్తున్నాడు. ఈ రోజు దేవుని మాటలు వినటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు పిల్లలు? మీకు అర్థమైందా? ఆ కోడి ఎన్నో మాటలు ఎన్నోసార్లు చెప్పింది కదా, మీరు బయటికి వెళ్ళకండి, నాకు దూరంగా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, బయటకు వెళ్తే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పింది. కానీ అమ్మకు తెలియకుండా చాలా సార్లు బయటకు వెళ్ళిపోయింది. అందరు కలిసి ఒకటి ఆడుకుంటే తను మాత్రం ఒంటరిగా వెళ్ళింది కదా, ఒంటరిగా వెళ్ళింది. కానీ ఏమైంది తనకి? ప్రమాదం ఉంది. మనకు తెలియదు పిల్లలు బయట ప్రమాదం పొంచి ఉన్నదని మనకు తెలియదు. అలాగే సైతాన్ గడు వస్తా ఉంటాడు పిల్లలు. ఆ ప్రమాదం ఎలా ఉందో సైతాన్ అలానే వస్తాడు, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం వాటికి లొంగిపోకూడదు. మమ్మీ ఏం చెప్పింది, డాడీ ఏం చెప్పారు, ఆ ఒక్క మాటే మనం మనం గుర్తుంచుకోవాలి. దానికి లోబడి మనం బయటకు వెళ్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు పిల్లలు. ఎంతమందికి ఇష్టంగా ఉంది అలా ఉండడానికి పిల్లలు?
అర్థమైందా మీ అందరికి? మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా కోడి గురించి మనం చెప్పాం, కానీ మన మమ్మీ మన డాడీ పిల్లలు మన మనందరిని ప్రేమించిన మన యేసయ్య, మనల్ని నిర్మించిన మన యేసయ్య, నా యేసయ్య, నీకు యేసయ్యనా, నీ తండ్రేనా ఆయన, నీకు దేవుడిగా ఉన్నాడా? ఓకే పిల్లలు, నా యేసయ్య చెప్పండి మీరు కూడా. నేను నా యేసయ్య అని నేను చెప్పగలను. నువ్వు చెప్పగలవా నా యేసయ్య అని? చెప్పు. నా యేసయ్య, నా యేసయ్య నా కొరకు దిగి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు సమాధి పట్టి తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నాడు, అప్పుడు నేను ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్తాను. ఇప్పుడు ఎవరు చెప్తారు ఈ మాటలు చెప్పండి ఒకసారి, ఎవరు చెప్తారు ఇచ్చింది సువార్త? ఎవరు? రూత. ఈరోజు మనం ఇలా చెప్పున్నానా? ఆయన తిరిగి రాబోతున్నాడు, నన్ను తీసుకొని వెళ్తున్నాడు. ఓకే నాన్న, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30,000. వండర్ఫుల్ నాన్న. ఇంకెవరైనా ఇంకా కొంచెం వివరంగా చెప్తారా? ఓకే, స్తుతి. దేవుడు నా పక్షన ఉన్నాడు, దేవుడు నా కోసము చనిపోయి సమాధిని చేసి మూడో దినం తిరిగి లేచి నా కోసం వచ్చి నన్ను తీసుకెళ్తారు పరలోకంకి. మరి మనం ఈ మాటలు మనం వినాలి, నమ్మాలి. ఏసే మళ్ళీ మన కోసం రాబోతున్నాడు అన్న మాట నమ్మితే చాలు మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. సరేనా? మరి మరి కోడి ఆ చిన్నపిల్ల మాట వినకుండా దూరంగా పారిపోయింది అవిధేయత వల్ల కదా పిల్ల. మనం చెప్పిన మాట వినకపోవడం వల్ల తన పాపం చేసింది కదా. చెప్పిన మాట వినకపోవడమే పాపం. అలాంటి పాపం చేయడం వల్ల మనం ఏమైపోతున్నాం? మరణానికి పాత్రలు అయిపోతున్నాం. కాబట్టి మనం ఈ రోజు చెప్పిన మాట విందాం, దేవుని వాక్యం ప్రతిరోజు చదువుకుందాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం పిల్లలు. అప్పుడు మనదే పరలోక రాజ్యం, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుడు చెప్తున్నాడు కదా పిల్లలు. కాబట్టి ఈ రోజు మీకు కంఠపాఠ్యం అర్థమైంది కదా పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? నేను అందరికి కూడా మీకు గ్రూప్ లో నేను పెడతాను పిల్లలు, కంఠపాఠ్యం రాసుకుంటండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా తండ్రి. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారయ్యా. మేము చక్కని వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచేవాడు నీవే తండ్రి. ఎలాంటి అపాయము, ఎలాంటి కీడు హాని మాకు కలగకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచేవాడు ప్రభా. అవును తండ్రి, అనేక మంది కరోనా వ్యాధితో బాధపడుతుండగా నీవైతే ప్రభా నీ కృపలో నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచ ప్రతి కీడు నుంచి మమ్మల్ని తప్పించావు ప్రభా. ప్రతి ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించావు తండ్రి. అందరిని బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. చెప్పిన మాట వినగలిగే మనసు మాకు దయచేసి తండ్రి, తండ్రి దయచేయమని ప్రతిమలాడుకుంటాం. ప్రతి చిన్న బిడ్డను బట్టి కూడా నీకు వందనము. సమస్త ఘనత మహిమ నీకే ఆరాధిస్తూ నీ నిత్య రాజ్యంలో మేము నిత్యము నివాసం ఉండగలిగే గొప్ప ధన్యతను మీరే దయచేసి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మరొకసారి ఈ కంఠవాక్యం చదువుకుందామా అందరు కలిసి? మీ బైబిల్ ఒక్కసారి తీయండినా, అందరు కలిసి బైబిల్ ఓపెన్ చేయండి. లూకా సువార్త 13:34 బైబిల్ చదువుకొని మనం ముగించేస్తున్నాం. లూకా సువార్త 13:66 13:34 ఎవరు చదువుతారు? షారోన్ చదువుతావా? చదువునా? చంపుచుని యొక్క పంపబడిన రాళ్లతో కొట్టుచు ముందుగా కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నా అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకుని వెళ్ళని ఉంటుంది కానీ మీ రాళ్ళ. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి ఈ వాక్యాన్ని మీరు చక్కగా రేపు చదువుకొని రండి. మీరు చక్కగా మీరు బొమ్మలు కూడా ఎలా వేయగలిగితే అలా వేసుకున్నాడు. మీరు ఎక్కువగా టైం ఏమి వేస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది చేసుకోవాలి, మీ హోంవర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సరేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓటు ప్రజలక్క. ఓకే అక్క, మనకి ఇంకా 10 మినిట్స్ టైం ఉంది. ఎవరైనా సాక్ష్యం చెప్తారంటే ఒకరికి ఛాన్స్.
రుషితా నిషితా ఓకే ప్రైజ్ దలడ అక్క ప్రైజ్ దలడ అక్క మా చిన్నప్పుడు మా డాడీకి కీళ్ళవాతం వచ్చింది అక్క హాస్పిటల్కి వెళ్ళారక్క నేను మా డాడీ పక్కనే పడుకుంటాను అక్క మేము రాజమండ్రిలో ఉన్నామక్క అయితే మా మమ్మీకి డాడీ ఎప్పుడు వస్తారని అడిగితే ప్రేయర్ చేయమంది అక్క ప్రేయర్ చేయమంటే ఆ రోజు మార్నింగ్ టిఫిన్ తినేసి ప్రేయర్ చేస్తున్నాను అక్క కానీ రావట్లేదు అక్క ఆడుకుంటుంటే కాలు డోర్ దగ్గర పెట్టుకొని నలిపేసుకున్నాను అక్క అప్పుడు మమ్మీ ఇంకా ప్రేయర్ చేస్తుంది అక్క అప్పుడు నేను కూడా వెళ్ళి ప్రేయర్ చేస్తా పడుకుని పోయి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లేచాను అక్క ఎవరు సౌండ్స్ వస్తున్నాయని లెగిస్తే ఎదురుకుంటే డాడీ ఉన్నారక్క నా కోసం చాక్లెట్స్ అన్ని తీసుకొచ్చారక్క అప్పుడు వేసే థ్యాంక్స్ చెప్పాను అక్క ఏడుస్తా ప్రేయర్ చేశాను అక్క మీ వీలు పడలేదని బాధపడితే మళ్ళీ సండే స్కూల్కి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు అంతేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ మనం ప్రార్థన చేస్తే చాలు కదా ఎస్ఏ మంది హెల్ప్ చేస్తారు అక్క నా సాక్ష్యం ఏంటంటే మొన్న అయ్యా ఎగ్జామ్స్ అయ్యాయి అక్క మాకు అంటే 9th లో ఫస్ట్ ఎగ్జామ్స్ అనమాట అక్క నాకు చాలా టెన్షన్ అయ్యింది అక్క నేను ప్రతి ఎగ్జామ్ ముందు చదివే ముందు రాసే ముందు ప్రేయర్ చేసుకున్నాను అక్క ప్రేయర్ చేసుకుంటే ప్రతి ఎగ్జామ్ నేను చాలా బాగా రాశాను అక్క అన్ని క్వశ్చన్స్ గుర్తున్నాయి అక్క నాకు దేవుడి సహాయం పిల్లలు అర్థమైంది కదా ప్రతిసారి మనం ప్రార్థన చేసుకోవాలి చదువుకునే ప్రతిసారి కూడా బుక్ మీద మన చేతులు పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఈరోజు స్టోరీ అర్థమైందా చిన్నగా చెప్తావా నువ్వు చెప్తావా కౌశిక్ చెప్తావా రాణి చెప్తావా చెప్పు చెప్పు నాన్న ఈరోజు కోడి గురించి చెప్పారు ఏమైంది కోడికి చెప్పు నువ్వే ఇప్పుడు మాకు లెసన్ చెప్తున్నావు చెప్పు స్టార్టింగ్ కోడి మార్నింగ్ లేచి అందరిని లేపుతాయి అక్క కురుకు అని తర్వాత ఎన్ని కోడి గుడ్డు పెట్టి తన పిల్లల్ని పుట్టించుకుంటది అక్క తర్వాత ఏదన్నా ఎంటనే పిలుచుకోబోతుంది అక్క వాళ్ళ పిల్లల్ని ఎప్పుడన్నా ఆప్రదనం వచ్చినప్పుడు రెక్కల కింద దాపెట్టుకుంటది అక్క వాళ్ళ పిల్లల్ని అంతే అక్క అయితే అప్పుడు పిల్లలకి ఏం కాదు అక్క నాకోసం ఇంకొకటి ఏదో చేసింది కదా మరి ఎవరు తల్లి చెప్పుకోకుండా ఏకే వెళ్ళిందా ఓకే నాన్న అక్క ట్రై చేసి చెప్పడానికి 1 2 3 4 5 6 7 8 9 10 20 30,000 దాన్ని ఎవరైనా ముగింపిస్తారా పిల్లలు స్తుతి ఇస్తుందా స్తుతి చెప్పనా అక్క అప్పుడు పిల్లల్ని దాచుకున్న తర్వాత ఆ ఫైర్ అంటే తన చనిపోయింది మదర్ హెన్ ఆ చిక్ ఇంకో చిక్ ఫైర్ లోకి వెళ్ళింది అప్పుడు మమ్మీ మమ్మీ అని అరిస్తే ఎవరు రాలేదు అప్పుడు పిల్లలందరూ రండి అని చెప్పినా అప్పుడు వినిపించకుండా వెళ్ళిపోయింది అక్క అప్పుడు హెన్ చనిపో అప్పుడు పిల్లల్ని కాపాడితే హెన్ చనిపోయింది అక్క కొంచెం ఫైర్ అంటే
పిల్లలు సేవ్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? దాని కంటిన్యూషన్ ఎవరు చెప్తారు? అక్క కోడి తన తన పిల్లల కోసము తన వంటని వడిస్తూ తన పిల్లని కాపాడింది అక్క. చనిపోయి చనిపోయింది అక్క కోసం మంటకి. మనం ఎన్నోసార్లు పిలిచాడక్క, మీరు మీరు పాపంలో చల్లబాకండి నా బిడ్డలు మీరు అని ఎన్నోసార్లు పిలిచాడక్క. Okay, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000. Very good, Nana. God bless you. Chivar varku manu cheppagalagal. Kada edaina chala baga cheppi Nana. Wonderful, Nana. Okay, over to Prajwal Akka. Okay. Akka, ram inka closing prayer chestunnama? Ha. Okay. Kalpana Akka, Pavani Akka unnaru. Praise the Lord, Pavani Akka. Video off chestra. Okay. Pavani Akka ippude ఓకే, పిల్లలు అందరూ ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, మీ పొజిషన్ కి వచ్చేసేయండి. ప్రజ్వల వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది అక్క, చేయండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దయగల దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ దినమున జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా అయ్యా మీ పాద సన్నిధిలోనికి ప్రభా మా బిడలైన వారందరితో కలిసి మేము రావడానికి మీరు చూపించిన కృపంతటికై మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ దినాన ప్రభా నాయన నేర్చుకున్న లెసన్ బట్టి మీకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి, ఇదిగో ప్రభా నాయన, మీరు కోడి తన రెక్కల క్రింద దాచుకున్నట్లుగా నాయన మీరు మమ్మల్ని భద్ర దాచి దేవుడు ప్రభా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇదిగోనైనా ఇస్రాయల్ ను కాపాడే దేవుడు, కునుకుడు నిద్రపోడు అని సెలవిచ్చిన రీతిగా ప్రభా అయ్యా మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ప్రభా మీలో ప్రభా నాయన మమ్మల్ని భద్రంగా చేస్తున్న దేవుడు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలను అయినా. ఈ దినాన్న ప్రభా విన్ననైనా తండ్రి వాక్యాన్ని బిడలందరూ కూడా నాయన హృదయంలో భద్రము చేసుకుని ప్రభా నాయన ఇదిగో తండ్రి ఎటు తొలగిపోకుండా ప్రభా జారిపోకుండా ప్రభా మీ సన్నిధిలో మీ రెక్కల క్రింద భద్రముగా జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి నాయన. బిడలు ఈ వాక్యాన్ని నెమరు వేసుకోవడానికి కృప చూపించండి తండ్రి. అట్టి రీతిగా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఈ దినమున ఎంతో మంది బిడలు రాలేకపోయారు ప్రభా అయ్యా, ఆన్లైన్ క్లాసెస్ బట్టి, ఎగ్జామ్స్ ని బట్టి నాయన బిడలు నాయన అయ్యా యొక్క జూమ్ కి అటెండ్ కాలేకపోతున్నారు తండ్రి. అయినప్పటికీ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, రావటానికి వారికి సమయాన్ని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా నాయన తండ్రి మేమందరం కలుసుకోవడానికి మాకు సహాయం చేసిన శాలే మైగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, జరగనైన మీటింగ్స్ అన్నింటిలో మీరు తోడుగా ఉండండి, అక్కలకి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. మీ పరిచర్యలు ఇంకా మరింతగా బలంగా వాడుకుని మహిమను పొందమని నాయన అయ్యా వేడుకుంచు ప్రభా. ఈ దిన దీవెన ఆశీర్వాదంతో బిడలందరినీ నింపమని ప్రభా. రేపటి దిన మనకు మరలా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంచు నామున నా పరమ తండ్రి. ఎందుకంటే మరియు రాజ్యము బలము మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive our debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil, and thine is the kingdom, power and glory forever and ever. Amen. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhaatma devuni anyonya sahavasamu, shanti samadhanamu. ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్లా చేయనుగాక. ఆమేన్. ఓకే అమ్మ, నేను బయట ఉన్నాను.